ओके स्टूडेंट्स वेरी गुड मॉर्निंग वेलकम टू द सोशल क्लास अंटे ऑलरेडी ऑनलाइन क्लास जरूरत ऑफलाइन कंटिन्यू जरिगिंदी सो 13th लेसन इलेक्शन सिस्टम इलेक्शन सिस्टम इंडिया अने लेसन कंटिन्यू जरूरत सो कोई एलिमेंट कोई ऐटम्स ऑलरेडी कोई पास अव जरिगिंदी सो पॉइंट कंटिन्यू चेस्तान बट मल्ल अर्थम विधा दाने मुझे जरूर विषयानी मल्ल वीडियो ओके लेट्स कंटिन्यू द लेसन टेक द पेज नंबर 140 ओके पेज नंबर 144 लो लेफ्ट साइड लास्ट पैराग्राफ मल्ल एक्सप्लेन चेस्तान मन की एलक्ष सिस्टम में पोलिटल पार्टी की मेनिफेस्टो अने मेनिफेस्टो अंत अर्थमें कदा ఎలక్షన్స్ కి ముందు కామన్ పీపుల్ కి హెల్ప్ చేయడం కోసం అసలు ఒక పొలిటికల్ పార్టీ అనేది ఏమేం చేస్తుంది లేదా ఒక కంట్రీని డెవలప్ చేయడం కోసం ఏమేం ఐటమ్స్ అనేది తన మైండ్ సెట్ లో ఉందనే విషయాన్ని ఎలక్షన్స్ టైం లో కామన్ పీపుల్ కి అర్థమయ్యే విధంగా ఒక లిస్ట్ అనేది వాళ్ళు తయారు చేసుకుంటారు ప్రతి పొలిటికల్ పార్టీ దోస్ హూ కాంటెస్ట్ ఇన్ ఎలక్షన్స్ దే విల్ మేక్ అప్ రెడీ ఏ మానిఫెస్టో అంటే ఆ లిస్ట్ ఏమని పిలుస్తారంటే కనుక మానిఫెస్టో అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్స్ అని క్లెయిమ్ చేయడం కానీ లేకపోతే కనుక కామన్ పీపుల్కి లోన్స్ అనేవి శాంక్షన్ చేయడం కానీ లేకపోతే కనుక ఎల్డర్ పీపుల్కి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కల్పించడం కానీ ఇలాంటి అన్ని విషయాల్లో కూడా ప్రతి చిన్నపిల్లల దగ్గర నుండి 60 ఇయర్స్ క్రాస్ అయిన పెద్దవాళ్ళ వరకు కూడా ఎలా హెల్ప్ చేయాలి కామన్ పీపుల్ కానీ ఒక మేనిఫెస్టో అని అంటే ప్రతి ఆస్పెక్ట్లో అగ్రికల్చర్స్ కావచ్చు లేకపోతే అగ్రికల్చర్ ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్కి ఏం చేస్తూ ఉంటారు సబ్సిడీలో అన్నీ కూడా ఇస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ సీడ్స్ కావచ్చు మెషినరీస్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా సబ్సిడీలో ఇస్తామంటారు అవునా కదా నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ఒక్కొక్కసారి మనకి కొన్ని నేచురల్ కెలామిటీస్ అనమాట నేచురల్ కెలామిటీస్ తెలుసు కదా ఫ్లడ్స్ కావచ్చు ఎర్త్క్వేక్ కావచ్చు ఇలాంటి టైంలో కూడా ఒక్కోసారి మనం పండించిన ఎంతో బాగా పండిన పంటలు కూడా పాడైపోతూ ఉంటాయి సో అది మనకు బాధ్యత కాదు అది కామన్ పీపుల్కి తప్పు కాదు అలాగే గవర్నమెంట్ది కూడా తప్పు కాదు సో అలాంటి టైంలో కామన్ నష్టపోయింది ఎవరు ఇక్కడ కామన్ పీపుల్ మరి కామన్ పీపుల్కి హెల్ప్ చేయాల్సింది ఎవరు ఇక్కడ గవర్నమెంట్ అనేది హెల్ప్ చేయాలి అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటి ప్రతిసారి కూడా మీరు వర్షం వస్తే వర్షంలోనే ఎండబెట్టి వర్షంలోనే పంటలేని చెప్పట్లేదు ఆ వర్షం పడినా కూడా మీ పంటలకి ఏమీ కాకుండా కొన్ని సేఫ్టీ మెజర్స్ అనేవి మేమే ఎలా తీసుకోవాలో ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నాం సో ఒకవేళ మేమే కనుక గవర్నమెంట్ ఫామ్ చేసి ఒక పవర్లోకి వస్తే కనుక మేము మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి ఒక లిస్ట్ అనేది రెడీ చేసుకుంటాం ఒక అగ్రికల్చర్ని చూసుకుంటే కనుక మీకు దాంట్లో మిగతా కూడా ఉంటాయనుకోండి అవి చూసుకుంటారు అనమాట దాన్ని మనం మేనిఫెస్టో అని చెప్పేసి పిలుస్తాం ద మేనిఫెస్టో ఇంక్లూడ్స్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద పార్టీ టువర్డ్స్ సర్టెన్ ఇష్యూస్ దేర్ ఐడియాస్ అండ్ ద ప్రామిసెస్ విత్ రిగార్డ్ టు దేర్ సర్వీస్ టు పబ్లిక్ ఇఫ్ ద కేమ్ ఇన్ టు పవర్ డెవలప్మెంట్ ప్లాన్స్ ఎక్సెట్రా ద మేనిఫెస్టో హెల్ప్స్ ద ఓటర్స్ టు ఎలెక్ట్ ఇన్ ద క్యాండిడేట్ ఆఫ్ దర్ ఓన్ అంటే పార్టీ యొక్క ఐడియాస్ కానివ్వండి వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇలాంటి విషయాన్ని కూడా మేనిఫెస్టోలో ఉంటాయి సో మేనిఫెస్టోలో ఎవరైతే బాగా చేస్తారో అంటే ఎవరికై ఎవరి మేనిఫెస్టో ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక మేనిఫెస్టో ఉంటుంది రెండు ఒకటే అయి ఉండొచ్చు లేదా కొన్ని కొన్ని డిఫరెన్స్ ఉండొచ్చు ఇద్దరికి రెండు మేనిఫెస్టోలో కూడా కామన్ పాయింట్ ఏంటి సర్వీస్ చేయమే ప్రతి ఒక్కరికి కూడా సర్వీస్ చేయమే సో సర్వీసింగ్ ఇప్పుడు మన ఎగ్జామ్ చూడండి మన ఏపీ గవర్నమెంట్ అనేది ఏం చెప్పింది స్టార్టింగ్ ముందు ఇప్పుడు ఇప్పుడున్న ఏపీ గవర్నమెంట్ ఏం చెప్పింది రేషన్ అనేది ఫస్ట్ ఇవరకు మీరే తీసుకునేవారు ఇప్పుడు ఏం చేస్తుంది మన ఇంటికి తీసుకొచ్చే విధంగా కొన్ని సేఫ్టీ మెషర్స్ తీసుకుంటుంది అవునా కదా అలా అన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ పాండమిక్ సిచ్యువేషన్ ఉంది మనటి దాకా రేషన్లో వాళ్ళు ఏం చేశారు మనటి దాకా డబ్బులు తీసుకున్నారు కిలో పర్ కేజీ 1 రూపాయని తీసుకున్నారు బిగినింగ్లో తర్వాత పాండమిక్ సిచ్యువేషన్లో ఏం చేశారు టోటల్ ఫ్రీ టోటల్గా రైస్ రేషన్లో పీడిఎస్ సిస్టమ్ అంటారు పీడిఎస్ సిస్టమ్ అంటారు అది కూడా మనకి 8th క్లాస్ లెసన్లో ఉండేది పీడిఎస్ అంటారు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటారు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఆ పీడిఎస్ అనేది ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయడం కోసం ఏం చేసింది రేషన్ అనేది జనవరి 1 నుంచి మన ఇంటికే తెచ్చిచ్చే విధంగా కొన్ని మెజర్స్ అనేది తీసుకుంటుంది మేబీ అది అప్లికబుల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు నెక్స్ట్ వచ్చేపాటికి బై ఎలక్షన్స్ అండ్ మిడ్ టర్మ్ పోల్స్ అనమాట బై ఎలక్షన్స్ ఆర్ మిడ్ టర్మ్ పోల్స్ ఎలక్షన్స్ ఆర్ జనరలీ హెల్డ్ వన్స్ ఎవ్రీ 5 ఇయర్స్ ఎలక్షన్స్ మనకి అందరూ తెలుసు 5 ఇయర్స్కి ఒకసారి 4 ఇయర్స్కి ఒకసారి అంటే 4th ఇయర్ కంప్లీట్ అవ్వగానే గవర్నమెంట్ టర్మ్ అయిపోతుంది కానీ ఇక్కడ ఏమంటున్నారు 5 ఇయర్స్కి ఒకసారి టోటల్గా 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోవాలి ఒక గవర్నమెంట్ కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ పొలిటికల్ పార్టీ కింద ఫామ్ అయిన గవర్నమెంట్ అనేది కంపల్సరీగా 5 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాతే నెక్స్ట్ ఎలక్షన్స్ పెట్టాలి అంతేగాని చూడండి మనకి లీప్ ఇయర్ ఉంది లీప్ ఇయర్ ఎలా వస్తుంది మనకి 4 ఇయర్స్కి ఒకసారి వస్తుంది అంటే 5th ఇయర్లో వస్తుంది కానీ ఇక్కడ ఏమంటున్నారు 5 ఇయర్స్ కూడా కంప్లీట్ అయిపోవాలి బట్
If any one of the elected representative resigns before the expiry of his term or dies or is impeached or becomes ineligible, so impeached nu chusara appudu or becomes ineligible for the reasons if there is a vacancy from the constituency. And ippudu for example mana Chintalpudi undi, Chintalpudi daniki oka MLA untaru, nenu MLA untaru, okavela MLA resign chesina, రిజైన్ అంటే ఏంటి, తనకి ఇష్టం లేదు ఇంకా ఎమ్మెల్యే కింద పనిచేయడం తనకి ఇష్టం లేదు, మేబీ పార్టీలో గొడవలో లేకపోతే కనుక తనకి వేరే ఏదైనా జరగచ్చు. ఓకేనా, నెక్స్ట్ డైస్, ఒకవేళ చనిపోయినా లేదా ఇంకోటి ఏంటి ఇంపీచ్డ్ అనమాట, ఇంపీచ్డ్ అంటే ఇది ఎక్కువగా రిప్రజెంటేటివ్స్కి ఉద్యోగాల నుంచి తీసేసే ప్రాసెస్ని ఇంపీచ్మెంట్ అని పిలుస్తారు, ఎక్కువగా ప్రెసిడెంట్కి, గవర్నర్కి, ఎమ్మెల్యేస్కి, ఇలాంటి వాళ్ళందరూ కూడా రిప్రజెంటేటివ్స్ అంటే మళ్ళీ కామన్ పీపుల్ ద్వారా ఎలక్ట్ అయిన పీపుల్ కాబట్టి అంత సడన్గా సస్పెండ్ చేయడం, డిస్మిస్ చేయడం కుదరదు, వీళ్ళకంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అనేవాడు ఇనెలిజిబుల్, ఇంపీచ్మెంట్ అయినా ఇనెలిజిబుల్ అయినా రెండు కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు తను ఏదో సరిగ్గా డ్రైవింగ్ అంటారు కదా, డ్రైవింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊళ్ళో రోడ్లు పడాలి అంటే మీరు నాకు కొంత డబ్బులు ఇవ్వండి, అప్పుడు గవర్నమెంట్తో మాట్లాడి మేము రోడ్లు వేస్తాం అని చెప్పడం కానీ, లేకపోతే కనుక అస్సలు గెలిచినప్పుడు తప్ప మళ్ళీ 5 ఇయర్స్ ఎప్పుడు కూడా కొన్ని కొన్నిసార్లు రారు ఎమ్మెల్యేస్ అనేవాళ్ళు, అన్ని ఊళ్ళు కూడా రావడం కుదరదు, అది కూడా మనం ఆలోచించాలి. సో అలాంటి టైంలో ఏం జరుగుతుందంటే కనుక తన మీద ఏదో చిన్న ఎలిగేషన్ వచ్చింది, ఎలిగేషన్ అంటే నింద అంటారు సార్, ఎలిగేషన్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కనుక అసెంబ్లీలో తన మీద ఇంపీచ్మెంట్ అనే ప్రాసెస్ని రైజ్ చేస్తారు. సో బాగా ఎక్కువ మంది అయితే కనుక తనకి సపోర్టివ్గా ఉన్నారనుకోండి పర్లేదు, ఒకవేళ అందరూ ఎగ్రెస్ట్గా ఉన్నారనుకోండి తను ఇంపీచ్మెంట్ అయిన ప్రాసెస్ ద్వారా ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి తప్పుకోవాలి, ఇనెలిజిబుల్ ఫర్ అదర్ రీజన్స్, ఇనెలిజిబుల్ అనమాట. స్టార్టింగ్లో మీరు 25 ఇయర్స్ చెప్పాను కదా ఎమ్మెల్యే కింద పోటీ చేయాలంటే 25 ఇయర్స్ క్రాస్ అవ్వాలి, కానీ దానికి తన ప్రూఫ్లో 25 ఇయర్స్ ఉంది, బట్ ఎమ్మెల్యే కింద గెలిచిన తర్వాత అన్ని డాక్యుమెంట్స్ చేస్తే కనుక ఇది ఫేక్ అని తెలుసు, ఫేక్ అని తెలుసు. అప్పటికి ఇంకా 25 ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు 25 వచ్చాడు, బట్ వెన్ హీ సబ్మిటింగ్ ద నామినేషన్ సబ్మిట్ చేస్తే తను ఇంకా 25 ఇయర్స్ రాలేదు. అప్పుడు అంటే దాని అర్థం ఏంటి, హీ ఈజ్ ఇనెలిజిబుల్, ఆ టైంలో ఇనెలిజిబుల్ కాబట్టి తను ఎమ్మెల్యే సీట్ నుంచి తీసేయచ్చు. అప్పుడు ఏం జరుగుతుంది, ఈ ఎమ్మెల్యే సీట్ అనేది వేకెంట్ అయిపోతుంది, ఈ చిన్న చిన్న ఈ అన్ని రీజన్స్ వల్ల ఈ ఎమ్మెల్యే సీట్ ఏమవుతుంది, వేకెంట్ అయిపోతుంది. ఆల్రెడీ మీ అందరితో పాటు ఎలక్షన్స్ ఇక్కడ జరిగాయి, బట్ ఇందులో ఏదో ఒక రీజన్ వల్ల ఇక్కడ ఎమ్మెల్యేసీ ఖాళీ అయిపోయింది, వేకెంట్ అయిపోయింది. అలాంటి టైంలో మళ్ళీ ఇంకొకసారి పెట్టే ఎలక్షన్స్ని బై ఎలక్షన్స్ అన్న పిలుస్తారు, లేదా మిడ్ టర్మ్ పోల్స్ అని చెప్పి పిలుస్తారు. మిడ్ టర్మ్ పోల్స్ అనమాట, మిడ్ టర్మ్ పోల్స్ అంటే కనుక ఎలా ఉంటుందంటే కనుక గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది, మిడ్ టర్మ్ అనమాట. బై ఎలక్షన్ అంటే ఇది, బై ఎలక్షన్ అంటే కనుక ఏదో 1, 2, 3 సీట్లు మాత్రమే పెట్టేదని బై ఎలక్షన్ అని పిలుస్తారు. మిడ్ టర్మ్ పోల్స్ అంటే కనుక గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది, గవర్నమెంట్ ఫామ్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఏది కూడా ప్రాపర్గా లేదు, ప్రతిదీ కూడా నెగిటివ్ అంటే వాళ్ళు ఏదో మంచి అనుకున్నారు బట్ అన్నీ కూడా నెగిటివ్ వచ్చేస్తాం, ఏ పని చేసినా సరే వెనక్కి వచ్చేస్తాం, బ్యాడ్ లక్ టైప్లో వెనక్కి వచ్చేస్తాం, అర్థమవుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది, ప్రజల్లో ఒక వ్యతిరేకత అనమాట, రెబల్స్ అంటారు సార్ అందరూ చెప్పుకున్నారు రెబల్స్ అని చెప్పేసి, అలాగా వ్యతిరేకత వచ్చేస్తుంది, ఆపోజిషన్ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు పీపుల్ ఎవరు కూడా ఒప్పుకోరు, పీపుల్ ఎవరు కూడా ఏం చేస్తారంటే ఈ గవర్నమెంట్ని ఒప్పుకోరు. మరి ఇవన్నీ దగ్గరుండి చూస్తుంది ఎవరు, దగ్గరుండి అబ్జర్వ్ చేస్తుంది ఎవరు, ఇక్కడ మనకి గవర్నర్ అబ్జర్వ్ చేస్తున్నారు అంటే గవర్నర్కి ఒక ఒపీనియన్ వచ్చేస్తుంది, గవర్నర్కి ఒక ఒపీనియన్ వస్తుంది ఏమని, ఇంకా ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఇంకా ఈ స్టేట్ని లీడ్ చేయలేదు అనమాట. సో ఇంకా ఈ గవర్నమెంట్కి ఉండే అర్హత లేదు, సో నేను ఇంకా ఫర్ఫిట్ చేస్తున్నాను, ఫర్ఫిట్ అంటే కనుక ఈ గవర్నమెంట్ని తీసేస్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మొత్తం ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఇందులో కూడా చిన్న లాజిక్స్ ఉన్నాయి, 175 ఉన్నాయి. ఇప్పుడు పవర్లో ఉన్న దానికి ఒక 140 సీట్స్ ఉన్నాయి, పవర్లో ఉన్న పార్టీకి 140 సీట్స్ ఉన్నాయి, ఇంకొక 35 సీట్స్ ఏమో ఆపోజిషన్ పార్టీకి ఉన్నాయి. ఇప్పుడు గవర్నర్ ఏం చేశాడు, ఈ 140 సీట్స్ ఉన్న వాళ్ళని తీసేసాడు. ఇప్పుడు ఈ 35 సీట్స్ ఉన్న వాళ్ళు ఫామ్ చేయగలరా, గవర్నమెంట్ ఫామ్ చేయగలరా, మినిమం అని ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే 87 సీట్స్ ఉండాలి, కానీ వీళ్ళకి లేదు, వీళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు, వీళ్ళకి ఛాన్స్ లేదు, ఇద్దరికి కూడా ఛాన్స్ లేదు,
सो मोता असंब्ली अने डिजॉल्व इदे विषयानी तन सवतना देश मरी विषयानी प्रेसिडेंट प्रेसिडेंट गवर्नर को कुछ डिस्कस अब असेंबली डिसॉल्व अटे टू इयर्स वन इयर तरह अर्थम अब मल्ल इदे विषय अब जो मैं आंध्र प्रदेश में प्रेसिडेंटल रूल मैं गवर्नमेंट लेगा प्रेसिडेंटल रूल एंतर मल्ली एलक्षन बटी मल्ल इंको क्रोत गवर्नमेंट वेवरको प्रेसिडेंट रूल उर्थम अलासारे मल्ल फाइव इयर्स कंप्लीट अवक मल्ल इंकोसारी जनरल एलक्षन पड़ते दाने मिड टर्म पोल पीलिता एदो सीटो रे सीटो पड़ते बै एलक्षन अटार टोटल मल्ल अन्नी 175 सीट्स की कल इंकोसारे देन इट इज कॉल्ड बै एलक्षन मिड टर्म पोल्स सच इंस्टेंस आर रेयर अंटे एमएलए रिजाइन चेयडम गानी चनिपोवडम ओके रिजाइन चेयडम एवरू चेयरु साधारणंगा एवरू चेयरु इंपीच्मेंट अंटारा अंदाक एवरू तेच्चुकोरु इंपीच्मेंट अंटे साधारणंगा अंतवरकु तेच्चुकोरु मैक्सिमम वाळ्ळ एमएलए 5 इयर्स कंप्लीट अय्येवरकु उंटुंदि पैगा इंकोटि एंटंटे इंका चेप्पानु कदा सरिगा पनि चेयकपोवडम गानी इलांटि एमैना 5 इयर्स कंप्लीट अय्येवरकु अवडदार वाळ्ळु The vacancies are thus risen will be filled by the commission by conducting election. Such election is called by election bill, sir. If the elections are conducted in the Lok Sabha Legislative Assembly before the expiry of the term, they are called midterm polls. Okay, midterm polls are entered. Chepan kada motta mandir ki kore kalipin ko kisari pendan midterm polls. Election code. Idu manavala deal doubt idi. Election code an matter. Election code is a set of rules that political parties, candidates, people in general are obligated to follow since the release of the election is scheduled to ensure a free and fair poll. But chudandi, 5 years complete ayipoyina tarvata government undedi president rule lo vachestunnu cheptunna. Government 5 years ayipindi. 5 years ayipoyina tarvata government rule lo government anta pakko vachestundi. So aa time lo mari antha munduna paata CM ex CM undaru kada తను ఎటువంటి డిసిషన్స్ కూడా తీసుకోకూడదు అంటే మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పకూడదు ఎందుకంటే తన పవర్లో లేడు పైగా ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేసింది అంటే మొత్తం నోటిఫికేషన్ వచ్చేసిన తర్వాత గవర్నమెంట్ ఉండదు కాబట్టి ఏ డిసిషన్స్ కూడా మనం తీసుకోకూడదు ఏ డిసిషన్ కూడా తీసుకోకూడదు ఒకవేళ ఏదైనా అంత ఎందుకు ఇక్కడ ఒక ఎమ్మెల్యే సీట్ ఉంది ఇక్కడ ఒక ఎమ్మెల్యే సీట్ ఖాళీ ఉంది కదా అప్పుడు కూడా ఎలక్షన్స్ పెట్టలేదు కానీ చనిపోవడం ఏదో జరిగింది మొత్తాన్ని ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఒక ప్లేస్కే ఎలక్షన్ జరుగుతుంది ఈ ఎలక్షన్స్ మిగిలిన దగ్గర నుంచి మళ్ళీ ఎమ్మెల్యే గెలిచేంత వరకు కూడా ఎలక్షన్ కోడ్ అనేది ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది ఆ టైంలో గవర్నమెంట్ ఏది కొత్త కొత్త డిసిషన్స్ తీసుకోకూడదు అంటే కొత్త కొత్త డిసిషన్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది అంటే ఈ ఏరియాలో ఉన్న పీపుల్కి అట్రాక్ట్ చేసినట్టు ఉంటుంది ఈ ఏరియాలో ఉన్న పీపుల్ని అట్రాక్ట్ చేసినట్టు ఉంది ఉంటుంది కాబట్టి ఆ టైంలో పాతలు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు పాత పాతలు ఏమైనా ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఆల్రెడీ తీసేస్తున్న డిసిషన్స్ కాబట్టి ఇప్పుడు ఈ ఎలక్షన్ జరుగుతున్న టైంలో మాత్రం ఎటువంటి కొత్త కొత్త డిసిషన్స్ అనేవి తీసుకోకూడదు ఎందుకంటే దాన్ని ఎలక్షన్ కోడ్ అంటారు కొన్ని పెట్టిన రూల్స్ ప్రకారం మనం కొత్త కొత్త డిసిషన్స్ అనేవి తీసుకోకూడదు The code is declared by the Election Commission. Anyone who violates the code, they will be treated as electoral misconduct and action will be initiated against such people as per law force. Following are some of the election rules of the included in the election code. అంటే కొన్ని కొన్ని మిస్కండక్ట్ అంటారు దాన్ని ఎలక్టోరల్ మిస్కండక్ట్ అంటారు సో ఆ మిస్కండక్ట్ ప్రకారం కొన్ని కొన్ని ఇచ్చారు అది ఏంటో చూడండి క్యాండిడేట్ షుడ్ నాట్ డ్రా స్పెషల్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రేస్ కాస్ట్ రిలీజియన్ రీజన్ ఇన్ దర్ స్పీచెస్ అంటే మన స్పీచెస్ ఇస్తూ ఉంటాం అందులో రేస్ అనమాట రేస్ అంటే జాతి ఆడవాళ్ళు మగవాళ్ళని వేరు చేసి కానీ లేకపోతే కలిపి మనందరం ఉంటుందని చెప్పకూడదు కాస్ట్ గురించి తీసుకురాకూడదు కులం గురించి రిలీజియన్ మతం గురించి మాట్లాడకూడదు రీజియన్ మనందరం జంగారెడ్డిగూడెం వాళ్ళం సో మనం డెవలప్ చేసుకుందాం ఇలాంటి మాటలు మాట్లాడకూడదు రిజార్ట్ టు వెర్బల్ అబ్యూస్ వెర్బల్ అబ్యూస్ అంటే కనుక కొట్టుకోవడం కానీ వెర్బ్ అంటే ఏంటి ఇంగ్లీష్లో పని అబ్యూస్ అంటే తిట్టడం కూడా వస్తుంది బట్ ఇక్కడ తిట్టడం కాదు కొట్టుకోవడం వెర్బల్ అబ్యూస్ అంటే కనుక తిట్టడం లేదా కనుక ఊదులు మాట్లాడుకుంటూ ఉంటారు సార్ అట్లాంటివి చేయకూడదు టెర్రరైజ్ ఆర్ బ్రైబ్ పీపుల్ టెర్రరైజ్ అంటే భయపెట్టడం బ్రైబ్ అంటే కనుక వాళ్ళకి తెలుసు కదా ఎలక్షన్స్ ముందు అందరూ నైట్ నైట్గా అందరూ డబ్బులు పంచుతారు అవి ట్రాన్స్పోర్ట్ వాటర్స్ టు పోలింగ్ స్టేషన్స్ ఆర్ ఫ్రమ్ ద పోలింగ్ స్టేషన్ ఆర్ ఫ్రమ్ పోలింగ్ స్టేషన్ అంటే ఇంటికాడ నుంచి పోలింగ్ బూత్ వరకు డ్రాప్ చేయడం కానీ లేదా పోలింగ్ బూత్ నుంచి మళ్ళీ ఇంటి వరకు డ్రాప్ చేయడం కూడా చేయకూడదు మనకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఎలక్షన్ మనం ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళాలి ఓటేయడానికి ఒక టూ టూ టు త్రీ కిలోమీటర్స్ వెళ్ళాలి కొన్ని పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తారు వెహికల్స్ అరేంజ్ చేస్తారు
ఏంటంటే మనం ఈజీగా వెళ్ళి ఓటేయడం కోసం అమ్మ మా కోసం ఆటో పెట్టేశాడు మా కోసం జీప్ పెట్టేశాడు అని చెప్పి వీడికి ఓట్లేస్తారు కదా అందుకని కండక్ట్ మీటింగ్స్ ర్యాలీస్ అండ్ రోడ్ షోస్ ఫిక్స్ ఫ్లాగ్స్ ఆన్ ద హౌసెస్ రైట్ స్లోగన్స్ ఆన్ వాల్స్ అండ్ డిస్ప్లేయింగ్ పోస్టర్స్ వితౌట్ పర్మిషన్ అంటే మనం మీటింగ్స్ పెట్టకూడదు ఎలక్షన్స్ టైంలో మీటింగ్ పెట్టుకోవచ్చు ర్యాలీస్ చేయొచ్చు రోడ్ షోస్ కూడా పెట్టుకోవచ్చు ఫ్లాగ్స్ కూడా కట్టుకోవచ్చు ఇంటి మీద స్లోగన్స్ కూడా రాసుకోవచ్చు డిస్ప్లేయింగ్ పోస్టర్స్ పోస్టర్స్ కూడా మనం పెట్టుకోవచ్చు కానీ ఎవరి పర్మిషన్తో పెట్టుకోవాలి ఎలక్షన్ కమిషన్ ముందుగా మీరు ఏమైతే పోస్టర్ తయారు చేసుకున్నారో ఎలక్షన్ కమిషన్ చూపించాలి ఇందులో ఏమైనా ఫ్లాస్ ఉన్నాయా తప్పులు ఉన్నాయని వాళ్ళు చూసి అప్పుడు ఇది బయటకు వెళ్ళి స్టిక్ చేసుకోవచ్చా లేదా ఇంటి మీద కట్టుకోవచ్చా అని చెప్పి వాళ్ళు చూస్తారు ట్రై టు ఓట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద ఎలిజిబుల్ ఓటర్ అంటే మిమ్మల్ని కాదని మీరు ఓటు చేసిన ప్లేస్ వేరే వాళ్ళని తీసి ఓటేయించు అర్థమవుతుంది ఓటేయించడం అంటే కానీ రిగ్గింగ్ అంటారు దాన్ని అంటే ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా పోలింగ్ స్టేషన్లో పోలింగ్స్ బూత్లోకి రానివ్వకుండా వాళ్ళే ఓట్లేసారు వాళ్ళు ఎవరికి వేసుకుంటారు వాళ్ళు ఓన్ పార్టీకి వేసుకుంటారు క్యాంపెయిన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ పర్మిటెడ్ టైం అంటే మనం వాళ్ళు ఇచ్చిన టైంకి ముందు కానీ టైం అయిపోయిన తర్వాత కానీ క్యాంపెయిన్ కానీ పెట్టకూడదు నేను కూడా చెప్పుకుంటాను టైం ఇస్తారు క్యాంపెయిన్ ఇన్ స్కూల్స్ అండ్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ అంటే స్కూల్స్లో మీటింగ్స్ పెట్టుకోకూడదు టెంపుల్స్లో కూడా ఎక్కడ మీటింగ్స్ అనేవి పెట్టుకోకూడదు ఓకే నెక్స్ట్ క్లాస్ విల్ బి కంటిన్యూ టుమారో క్లాస్